యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన సమృద్ధి మన బలం అనేటువంటి అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం ప్రకారము, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలియుండకుడి. సర్వ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత సంబంధమైన విషయాల గురించి ఎన్నడు కూడా చింతించకూడదు. మన జీవితమును గురించిన విషయాల గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే. అయినప్పటికీ మనం ఎల్లప్పుడూ ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ఆలోచిస్తూ నిత్యం సందేహాలతో భయాలతో కలవరపడడం అది మనకు ఆరోగ్యకరమైనది కాదు అని గ్రహించాలి. మనము ఈ లోక సంబంధమైన జీవితాన్ని గురించి శ్రద్ధ వహించినట్టే మన ఆత్మల సంరక్షణ మరియు వాటి రక్షణకు అవసరమైన విషయాల గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రాపంచిక వ్యవహారాల గురించి బహు జాగ్రత్త పడే ఉత్సుకతతో కూడిన ఆలోచనలు మన జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించే జీవితం సంకుచితమైనది కాదండి. అందులో ఎల్లప్పుడూ సమృద్ధి దాగి ఉంటుంది. ప్రతి మధురమైన వాగ్దానాలతో సమృద్ధితో మన ఆలోచనలకు మించిన శాంతితో నిండి ఎల్లప్పుడూ తన రక్షణ వలయంలో విలువైన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో బలపరచబడి పరిపూర్ణ ఆనందంతో నింపబడి ఉంటుంది. మనకు ఏది అవసరమో మనల్ని సృష్టించిన ఆయనకు తెలియదా? దేవుడే మన సమృద్ధి మన బలమని ఆయన విశ్వసించి మన జీవితాలను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనల్ని ఎన్నటికీ నిరాశపరచడు. హల్లెలూయా. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.